తెలంగాణ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాప్రభుత్వానికి మనమందరం అండగా నిలబడాలన్నారు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఇక ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిందన్నారు స్పీకర్. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలేఖ బృందం ప్రదర్శించిన సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తాండూరు శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను కట్టుబడి 500 రూపాయలకే సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు, విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్ళు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అభయస్థ హామీలను అమలు కోసం ప్రజాపాలన నిర్వహించారు. నేడు వరంగల్